హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో స్టార్ ఆఫ్ ది డే. నేను మీ శంకర్. మీరు నాతో మాట్లాడాలంటే 8331044226కి కాల్ చేసేయాలి. ఈరోజు మన స్టార్ ఆఫ్ ది డేలో స్టార్ ఎవరంటే, నిన్న మన వరకైతే సాంగ్స్ వేసుకుంటూ ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన మూవీస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినా కదా. అట్లా కాకుండా ఇప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, స్టార్ ఆఫ్ ది డేలో రోజు ఒక స్టార్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ముందు లెక్క అనమాట. ఈరోజు మన స్టార్ ఆఫ్ ది డేలో స్టార్ ఎవరంటే, ఆయనను చూస్తే పురాణాలకేమో మొత్తం మిస్టర్ పర్ఫెక్ట్ ఉంటాడు, అదే అమ్మాయిలకైతే డార్లింగ్ డార్లింగ్ అని వెనకాల పడుతుంటారు. దగ్గర 6.2 ఉంటాడు, మనం అంత లేమనుకో, ఎంతైనా మీ చెప్పాలి కదా. మన ఈరోజు ఎవరంటే, ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి, వర్షం సినిమాతోనైతే మొత్తం యూత్ని అట్రాక్ట్ చేసి, ఛత్రపతి సినిమాతో చక్రం తిప్పిన మన ఛత్రపతి, బాహుబలి సినిమాలో అయితే ఏకంగా లింగంనే లేవటండి మన బాహుబలి. ఏంటంటే ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ అయితే ఇచ్చి, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోగా, ఎట్లా అంటే ఆ సినిమాలో మన శ్రీదేవి ఆ యాక్టర్ కూడా ఫస్ట్ మూవీ ఆ మూవీ అనమాట. కానీ దాని తర్వాత ప్రభాస్ అయితే ఫస్ట్ మూవీతోనే ధూల్పేట్ల పురాళ్ళు ఎట్లుంటారు మొత్తం మాస్ కదా, మాస్ క్యారెక్టర్లు అయితే మస్తు దుమ్ము లేపిండు. ఇక ఈ సినిమాలో అయితే డైలాగ్స్ ఇంకా మదర్ సెంటిమెంట్లు వచ్చిన మూవీ ఇది కూడా. ఏంటంటే ధూల్పేట్ల ఏముంటుంది, ఒక మాస్ పోరాడు ఒక క్లాస్ అమ్మాయి వెనకాల వాడితే ఎట్లుంటుంది, ఈ సినిమా చూస్తే మనకి మస్తు అర్థమవుతుంది. కానీ ఏమన్నా నిజంగా ఎక్కువ అంటే ప్రభాస్ డార్లింగ్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ల సినిమాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గర 4 మూవీస్ దాకా ఉన్నాయి అమ్మ సెంటిమెంట్లు వచ్చిన మూవీస్. ఆ మూవీస్ ఏంటంటే నేను చెప్పాను, ఎందుకంటే తర్వాత డిస్కస్ చేసుకోవాలి కదా, అందుకోసం చెప్పానమాట. ఇప్పుడైతే ఈరోజు మన స్టార్ ఆఫ్ ది డేలో స్టార్ వచ్చేసి మన ప్రభాస్ డార్లింగ్ కదా. ఏమన్నా కదా, ఫస్ట్ ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్, ఎక్కువ అమ్మాయిలు మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి వాళ్ళని ఇష్టపడతారు కదా. అట్లా అని చెప్పి ఒక క్యారెక్టర్ని ఎవరు ఇష్టపడారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే పక్కా ఉంటాయి కదా. ఏ క్యారెక్టర్లైనా సరే దుమ్ము మామూలుగా కదా, ఒక రేంజ్లో ఈశ్వర్ నుంచి స్టార్ట్ చేసే బాహుబలి వరకు ఒక రేంజ్లో కదా. దగ్గర 600 crores బాహుబలి పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినా అని కొన్ని చక్కర్లు అయితే కొడుతున్నాయి యూట్యూబ్లో. అట్లా ఇప్పుడు ఏంటంటే ఈశ్వర్ మూవీ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చిన రాఘవేంద్ర సెకండ్ మూవీ, రాఘవేంద్ర మూవీ మన ప్రభాస్ డార్లింగ్ది. రాఘవేంద్ర మూవీలో ఏంటంటే సైలెంట్, ఏంటంటే ఫస్ట్లో హాఫ్ వరకు ఏమో మొత్తం వైలెంట్గా ఉండి స్టూడెంట్స్ అంటే కొంచెం రచ్చ ఉంటుంది కదా. అట్లా దాని తర్వాత మళ్ళీ క్లాస్లో పేరెంట్స్కి ఇచ్చిన మాట నిజంగా ఏమన్నా, ప్రతి ఒక్క మూవీలో అయితే మనం కంపల్సరీ ఏంటంటే కొంతమంది మూవీని ఎంజాయ్ చేస్తారు, ఖాళీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ హీరో ఇట్లుంటే కాపీ కొట్టి కొంచెం అట్లా స్టైల్ని మెయింటైన్ చేస్తారు. కానీ ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. ఏంటంటే రాఘవేంద్ర సినిమాలో పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది, దోస్తానే ఉంటుంది. దాని తర్వాత అయితే వచ్చిన మూవీ ఇక చెప్పని అవసరం లేదు, యూత్ని మొత్తం అట్రాక్ట్ చేసిన మూవీ వర్షం. ఈ సినిమాతోని ఒక మంచి పేరు వచ్చింది, ఇంకా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది వర్షం సినిమాకి. దాని తర్వాత ఏంటంటే ఇంకా దక్షిణ భారత అవార్డ్, అది అవార్డ్స్ ఉంటాయి కదా అవార్డ్స్, దానికి కూడా నామినేట్ అయింది మన ప్రభాస్ డార్లింగ్ది వర్షం మూవీ. ఇంకేంటంటే ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది చూసిరా అబ్బాబ్బా, ఈ వర్షం సాక్షిగా సాంగ్. ఇక ఈ అమ్మాయిలు అయితే ఆ సాంగ్ వస్తుందంటే ఇంటి మీద పోయి సాంగ్ ఫోన్లో సాంగ్ పెట్టుకుంటుండే, ఫోన్లో సాంగ్ పెట్టుకొని ఇంటి మీద పోయినాక ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నాయి. దాని తర్వాత సరదా అయిపోయి ఇంకేముంటుంది, క్రోసినో డోలో 650 వేసుకొని ఇంట్లో ఆవిరి పడుతుంది అనమాట. అట్లా ఉండే పరిస్థితి. ఇంకా ప్రభాస్ తర్వాత వచ్చిన అయితే మూవీ గురించి అయితే చెప్పాలంటే ఇక చెప్పాలంటే ఛత్రపతి, ఈడిపోతే ఆడు, ఆడిపోతే నేను పోతే ఎవరన్నా ఇంకా ఉంటాయి కదా, ఇట్లా అనమాట. డైలాగ్ సాలిడ్ డైలాగ్ తర్వాత కొడతాం మళ్ళీ ఒకటి. ఇప్పుడు కాలర్ రెడీ గురి, కాలర్తో అయితే మాట్లాడదాం. హలో అన్న. నమస్తే అన్న. శంకర్ అన్న. నమస్తే. కొన్నా. హలో. నమస్తే. ఎవరు? నా పేరు రవి అన్న. ఎక్కడి నుంచి అన్న? రవణ హైదరాబాద్ అన్న, చందానగర్ లో ఉంటా. హైదరాబాద్ చందానగర్ లో ఉంటావా? ఏం చేస్తుంటావు రవి బ్రో? నేను జాబ్ చేస్తుంటానన్న. నేను కూడా జాబ్ చేస్తుంటా. ఏం జాబ్ చేస్తుంటావు? నేను కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నానన్న. కంప్యూటర్ ఆపరేటర్ గా జాబ్ చేస్తున్నా. చందానగర్ లేడు ఉంటావు ఎప్పుడు? నేను కూడా చందానగర్ లోనే ఉంటా. చందానగర్ లో MMTS స్టేషన్ దగ్గర ఉంటానన్న. స్టేషన్ దగ్గర. మీ యాంకరింగ్ చాలా బాగుంటది అన్న. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. ఇల్లలే మళ్ళా జాబ్ కియాలా? వీకెండా అయిపోయిందన్న. జాబ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. మీ షో చూడాలి కాబట్టి చూస్తూ ఉన్నాను. వా, నిజమంటావా? నిజమేనన్న. వా, థ్యాంక్ యూ సో మచ్ భయ్య. రవి భయ్య, ఏంటంటే లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు. ఏముండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది. ఇంకా పక్కన చాలా కలర్ఫుల్ గా ఉంటది. ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెట్టడానికి కొంచెం డబ్బు ఉంటే బాగుంటది. ఇంకా
ఇంకా అంటే ఆ రెండు ఉంటే మేబీ నాకైతే సరిపోతుంది, మరి మీకేం కావాలో నాకు తెలియదు. గర్ల్ ఫ్రెండ్ ఉందా మళ్ళీ నీకు? నీ అంత అందంగా లేను కదన్నా. ఒకటి చెప్పాలా, అందంగా ఉన్నాం అందంగా లేమన్న సమస్య కాదు, దిల్ సాఫ్ ఉంటే మంచి మంచి వాళ్ళే మనకు పడతారు. ఏమంటావు? అంతే అన్న, నువ్వే చెప్తే అదే కరెక్ట్. వా, నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారా? ఇట్లయితే నేనేం చెప్తే అది కాదు, ఫేస్ ఏం చెప్పు. మనం మాట్లాడే నోరు మంచి అయితే ఊరు మంచి అయితే కదా, మాటలతోనే ఏదన్నా అయ్యేది. ఏంటంటే రవి బ్రో, చెప్పన్న. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ప్రభాస్ ఈరోజు మన స్టార్ ఆఫ్ ది డేలో స్టార్ అయితే ప్రభాస్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాసే అన్న. ప్రభాసేనా? ఒక డైలాగ్ కొట్టావా? ఒకటి మంచిదేనా? మంచిది కదా, అన్ని డైలాగ్ అవసరం డైలాగ్స్, ఒక్క డైలాగ్ ఏదన్నా. డైలాగ్లు అంటే నాకు పెద్దగా రావన్నా. అయితే పాట పాడైతే సింపుల్. పాట పాడితే మళ్ళీ మీరు భయపడతారని? నేను అస్సలు భయపడేటోని, అది గట్టి గుండెనా అది. డైలాగ్ అంటే గుర్తు రావట్లేదన్నా, పాట కూడా గుర్తు రావట్లా. ఒక డైలాగ్ నేనే చెప్తాను నీకు. ఏ డైలాగ్ అంటే, ఈడిపోతే ఆడు, ఆడి ఛత్రపతి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ ఒకటి. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు అంటూ అధికారం కోసం ఈడిపోతే ఆడు, ఆడిపోతే నేను, నేనుపోతే నా అమ్మ మొగుడు అంటే కూడా నా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోర్టుకు చొప్పున పోర్టుకు బలవుతారు, సముద్రంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని ఎగబడతాయి, ఇదన్నమాట. ఎట్లయిపోయినా నైస్ అన్న, బాగా చెప్తావు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అయితే అడుగుతా, ప్రభాస్ ఇంకా కృష్ణంరాజు కలిసి నటించిన సినిమా ఇది? బిల్లా. బిల్లా నాన్న? ఆ బిల్లా, ఒక బిల్లా ఒకటి. ఇంకేంటంటే సెకండ్ ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఇంకొకటి ఏంటంటే, మన పూరి జగన్నాథ్ ప్రభాస్ డార్లింగ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి? పూరి జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా? ఐడియా లేదా? ఓకే, వీకెండ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తావు? వీకెండ్ ఎట్లా ఎంజాయ్ చేస్తావు చెప్పు. వీకెండ్ అంటే ఏముందన్నా, కొంచెం డబ్బులు జేబులో పెట్టుకొని, నీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ తీసుకొని అలా సినిమాకి స్టికర్లకి దోస్తానా? నిజంగా మనం గట్టి దోస్తాను, ఇట్లానే మెయింటైన్ చేద్దాం. ఏమంటావు? అంతే అన్న. వా, థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్స్. ఇట్లానే కాల్ చేస్తా ఉండు. ఓకేనా? రెబల్, ఇంకా రెబల్లో ఒక ఫైటింగ్ సీన్ అయితే ఆసమ్ ఉంటుంది. ఓకే, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ భయ్యా. ఎవరు? శంకరన్న నా పేరు. ఏంది? శంకరన్న నా పేరు. నీ పేరు శంకరన్నవా? ఏడికెళ్ళి శంకరన్న? మొత్తం పర్సనల్ పట్టింగ్ ఎగిరేస్తున్నట్టున్నావు. సంక్రాంతికి ఎగిరేస్తాం, ఇప్పుడు ఎందుకు ఎగిరేస్తాం చెప్పు. మరి బిస్కెట్ ఏమంటే నీ తర్వాతనే. ఎవరు కాక? నువ్వు శంకర్ కాక? చెప్పు. నా పేరు నాకే చెప్పినట్టుంది ఇది, నిజంగా చెప్పాలంటే. ఓకే చెప్పు, ఏం చేస్తుంటావు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తున్నా? ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు భయ్యా? చదువుతున్నా. ఏం చదువుతున్నావు? ఏంది? డిగ్రీ చదువుతున్నా? ఏ గ్రూప్ చెప్పు జరా. ఏంది డిగ్రీలా? ఏం గ్రూప్లో ఉంటే తెలియదు కానీ డిగ్రీ చదువుతున్నంట. హలో, అసలు నిజంగా చెప్పాలంటే డిగ్రీలో ఏం గ్రూప్లు ఉంటాయో తెలియదు అనుకుంటా. అసలు నిజంగా ఎంసీజీ ఎంపీజీ ఏదో చెప్పిండు మొత్తంకి, ఎంబీబీఎస్ చెప్పలేడు ఇంకా చిచ్చా. నిజంగా ఏమన్నా కానీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకేంటంటే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రభాస్ మన డార్లింగ్ బాహుబలి, ఇంకా పార్ట్ టూ కూడా మన నెక్స్ట్ ఇయర్ 2017 ఏప్రిల్ మార్చ్లో వచ్చేస్తున్నాను కూడా మన ముందుకి. పార్ట్ 3 కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ప్రభాస్ డార్లింగ్ పెళ్ళి కూడా చేసుకుంటాడు అనుకుంటా కదా. మనం కూడా ఆ సీన్ గురించి ఏంటంటే అది మంచి ఒక వస్తాయి కదా, ప్రభాస్ డార్లింగ్ పెళ్ళి చేసుకొని ఇంకా ఇంకొక ప్రభాస్ ఉంటే మన ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది కదా. బిల్లా సినిమా అయితే డ్యూయల్ రోల్ కదా, బిల్లా సినిమాలో డ్యూయల్ రోల్ ఒక మాఫియా డాన్. అసలు మనం బతకాలంటే ఎదుటోని వేసేసైనా సరే మనం ఒక రేంజ్లు ఉండాలనుకోవడం అండ్ ఒక రోల్. ఇంకా కామెడీ రంగా క్యారెక్టర్లు అయితే దుమ్మలేపాడు మన కాక. అండ్ దొంగ క్యారెక్టర్ కదా, పర్సులు కొట్టేయడం ఇంకా కోళ్ళు కొట్టేయడం మస్తు ఉంటుంది నిజంగా ఏమన్నా కానీ అవసరం. ఇంకా ఇంకొచ్చేసి ఏంటంటే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రభాస్ కదా స్టార్ ఆఫ్ ది డేలో. అసలు ఏంటంటే వర్షం సినిమా. ఓకే, కాలర్ అడిగారు. కాలర్, హలో.
హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరు గుడ్ ఈవినింగ్ అండి ఎవరు ఏంటండి భరత్ అండి నా పేరు ఏంది భరత్ అండి నా పేరు భరత్ ఎక్కడి నుంచి భరత్ నేను బోరబండ అండి బోరబండాలా ఏం చేస్తుంటావు బోరబండాలా నేనండి కాలేజీ తిరుగుతుందండి రోడ్ల పైన ఏంది బండ మీద కూర్చున్నా అదే బండ పైన కూర్చొని ఖాళీగా కబుర్లు చెప్పుకుంటుంటామండి ఫ్రెండ్స్తో అమ్మా బండ పైన కూర్చొని ఖాళీగా దొస్తారులా కూర్చున్నా అంతే భయ్యా మరి ఇంకేముంది చెప్పు అంతే అంటావా లైఫ్ కలర్ఫుల్ ఉండాలంటే ఏం చేయాలి చెప్పు లైఫ్ కలర్ఫుల్ ఉండాలంటే అమ్మాయిలతో ఏ ఊకో భయ సప్పటిదాకా కొంచెం పౌడర్ వేసుకో కలర్ వేసుకుంటే సరిపోతుందంట అదే భయ్య అమ్మాయి నమ్మ ఫోటో వేసుకొని అమ్మాయిలతో వెళ్తే కలర్ఫుల్ ఉంటుంది లైఫ్ లో అది ఒక్కటేనా వేరే ఏం లేవా లైఫ్ లో కలర్ఫుల్ కావాలంటే అమ్మాయి ఉండాలి గర్ల్ ఫ్రెండ్ అదేనా ఇప్పుడైతే అదే భయ్య రేపు పొద్దున్న చూస్తున్నాం అయ్యో మస్తు పైసలు నీకు సంపాదిస్తాడు మస్తు పైసలు ఏంది మా డాడీ దగ్గర మస్తు పైసలునే భయ్య అమ్మా మా అయ్య దగ్గర మస్తు పైసలునే నేను మస్తు తిరుగుతా మస్తు ఎంజాయ్ చేస్తా అంటావా అంతే భయ్య మరి ఇప్పుడు కాకుండా ఏజ్ ఎంజాయ్ చేస్తాం భయ్య ఏజ్ లో చేసేది ఆ ఏజ్ లో ఇవ్వాలంటున్నావు మొత్తం అయితే అంతే భయ్య ఫిర్బీ చూసి అట్లా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మీ యాంకరింగ్ మస్తు ఉంటుంది భయ్య వేసినావా నిజం చెప్తే నమ్మరు భయ్య మీరు అరే అట్లా అంటావా నిజంగా థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఉంటుందా ఏం మంచిగా అనిపిస్తుంది చెప్పు అంటే నీ స్టైల్ భయ్య స్టైల్ బాగుంటుంది ఏంది హెయిర్ స్టైల్ బాగుంటుంది భయ్య హెయిర్ స్టైల్ మంచిగా ఉంటుందా కిరాక్ ఉంటుంది మంచిగా ఉంటుందా కిరాక్ ఉంటుంది కిరాక్ ఉంటుందా రెగ్యులర్ చూస్తా భయ్య నీ షో అరే థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సో మచ్ అదేంది ప్రభాస్ ఫేవరెట్ హీరో మనకి అల్లు అర్జున్ మొత్తంకి అయితే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా ఉన్నది భయ్య ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు రా ఉత్త దోస్తుల కోసం చెప్తాలే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన గర్ల్ ఫ్రెండ్ భయ్యా కాలేజీలో అయితే లైన్ కట్టి లైన్లో పక్కన కూర్చుంటారు చూసిన వాళ్ళు గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అడుగుతా లవర్ అడుగుతున్నా అట్లానంటలే భయ్యా నేను రియల్గా చెప్తున్నా రియల్గా చెప్తున్నా నువ్వు సూపర్ అబ్బా నిజంగా ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుకోవడంలో ఏం తప్పలేదు కదా ఏం లేదు అవసరం చెప్పుతా అట్లా నిజం చెప్పాలన్నీ ఏదైనా ఒక మంచి డైలాగ్ ఒకటి డైలాగ్ ఒకటి డైలాగ్ అంటే పాట అయినా చెల్తా అంటే రాదు వాయిస్ అంతా మంచిగా ఉండదు మన అరే నీ వాయిస్ జబర్దస్త్ ఉంది మంచి లేదని ఎందుకు నారాజ్ అవుతున్నావు నేను నీకేస్తే నువ్వు నాకేస్తున్నావు అయ్యా కానీ ఇట్లు మనం ఏంటంటే మనకు మనం వేసుకోకపోతే నడవదు కదా అంతేనా అవమాలా మనం ముందే ఫేక్ ఫేకు సింగ్ అని ఒకటి ఆగారే ఫేకు సింగ్ ఇట్లుంటుంది చూసిన డైలాగ్స్ మస్తు ఉంటాయి ఏవో ఒకళ్ళు మనకు మనం తుఫాన్కి పోతే అస్సలు బతకలేం కానీ ఓకే భరత్ భయ్యా సినిమాలు చూస్తుంటావు మస్తు అట్లా చూస్తుంటావు అట్లానా మన రెండు క్వశ్చన్లు అడుగుతా చెప్పు భయ్యా వా ఏమన్నా నిజంగా మొత్తం దిల్దార్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇలియానా ప్రభాస్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఇది మొన్ననా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది ప్రభాస్ది డైరెక్టర్ మనం అంతా అట్లా అంటావా నిజంగా నైస్ భయ్యార్ భరత్ భయ్యా ఇట్లానే కాల్ చేస్తా ఉండి ఓకేనా ఒక కాలర్ అడిగారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరు హాయ్ గుడ్ ఈవినింగ్ పూజ ఎవరు పూజ పూజ ఎక్కడి నుంచి పూజ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా ఏం చేస్తుంటావు పూజ చదువుకుంటున్నాను ఇది కామన్గా కొట్టే డైలాగ్ కొత్త డైలాగ్ ఏదన్నా చదవడం కామన్ కదా లైఫ్లో చదవడం అనేది కంపల్సరీ ఉండే ఉంటుంది మనకి అందుకే కావాలంటే ఏమంటున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం పూజ నల్గొండ నుంచి కాల్ చేసినావు కదా ఇంకేంటంటే చదవడం అనేది మనకి రాసి పెట్టింది అంతే చదవాలి తప్పదు కదా లైఫ్ కలర్ఫుల్ ఉండాలంటే ఏం చేయాలి చెప్పు హోలీ పండుగకి కొంచెం కలర్ పోసుకుంటే సరిపోతుంది అంతే కలర్ఫుల్ అయిపోతుంది అంతే సింపుల్ సంక్రాంతి పండుగకి కూడా పతంగ ఎగిరేస్తే లైఫ్ కలర్ఫుల్ అవుతుంది కలర్ కలర్ పతంగులు ఎగిరేస్తే ఓహో నిజంగా పూజ ఇంకేంటంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అల్లు అర్జున్ ఒక పాట పాడతావా మళ్ళా ఒక సాంగ్ పాడవా ఏంది
అమ్మ నాకు సిగ్గు బాబు, నేను పాడను. ఎందుకు పాడు అంటున్నావు? మంచినే మాట్లాడుతున్నావు, వాయిస్ కూడా మంచిగా ఉంది, పాట ఎందుకు పాడు అంటున్నావు? పాట రాదు. పాట రాదా? అయితే డైలాగ్ కొట్టు. ఏం డైలాగ్ చెప్పాలి? దేవుడ అంతే డైలాగ్ అంతే రాదు. దేవుడ అంతేనా? ఓహో, నిజంగా. నేను రెండు క్వశ్చన్స్ అడుగుతా. హలో అన్నయ్య, చెప్పు. మా మమ్మీ కాల్ చెప్పా. అమ్మ పేరు? మమ్మీకి మా ఫాదర్. అమ్మ పేరేం పేరు? నాన్న పేరేం పేరు? అమ్మ పేరు స్వరూప, డాడీ పేరేమో సిద్ధు. అది ముంబైలో ఉంటుంది. ఓహో, డాడీ సిద్ధు, అమ్మ పేరు స్వరూప. అమ్మకి, డాడీకి, ఇంకా నాకు, నీకు కూడా ఒక జబర్దస్త్ పెద్ద హాయ్. ఇంకా ఇట్లానే కాల్ చేస్తామని పూజ. ఇడిపోతే ఆడు, ఆడిపోతే నేను. సూపర్ అబ్బా. అందుకే డైలాగ్ ముందే కొట్టేసిన. ఈరోజు షోలో టైం అయిపోయింది, మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు చూస్తుండండి ముక్తా టీవీ. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ టుడే. బై.